తూర్పు గోదావరి జిల్లా ఎస్ అన్నవరం పంచాయతీ కొత్త సూరవరం గ్రామంలో పరదేశమ్మ అమ్మవారి 36వ జాత్ర మహోత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవేతంగా నిర్వహించారు. జిల్లా తుని మండలం ఎస్ఎన్వరం గ్రామంలో సోరవరంలో గ్రామంలో వేచిసినటువంటి శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి 36వ జాతర మహోత్సవం ఈరోజు ఎంతో గర్వంగా జరుగుతుంది. అమ్మవారి దర్శనం ఈరోజు జరుగుతుంది. ఆరుగంటల సాయంకాలం వరకు అమ్మవారి దర్శనం జరుగుతుంది. ఈ యొక్క దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చి ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ యొక్క అమ్మవారి మహిమ ఏంటంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి ఎలవేల్పోయినటువంటి శ్రీ శ్రీ పరదేశ అమ్మవారు. ఎవరైనా సరే తమ తమ కోరికలు కోరుకున్నట్టయితే ఆ కోరిక ప్రకారం అమ్మవారు నెరవేర్చే ఇది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. సుమారు ఇప్పటికే 15,000 మంది వరకు దర్శనం చేసుకున్నారు. సాయంత్రానికి ఇంచుమించు ఇంకో 15,000 మంది వరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు అన్ని సదుపాయాలు కల్పించారు. ఈ కమిటీ వారు ప్రతి ఒక్కరిని కూడా మాస్క్ ధరించే విధంగా ఏర్పాటు కూడా చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి తీసుకుని వెళ్తున్నారు. జై ప్రదేశం. జయదేశం తల్లి. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎస్ఎన్వరం గ్రామం చివరిలో కొత్త సూరవరం గ్రామంలో ఇది 36వ జాతర. 36 సంవత్సరాల నుంచి శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారు జాతర మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. కావున ఈ చుట్టుపక్కల 10-15 గ్రామాల వారు వారు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని ఈ కోవిడ్ సమయంలో కూడా ఎంతోమంది సుమారుగా 10,000 మంది వరకు వచ్చి దర్శించుకుని వారు వారి కోరికలు నెరవేర్చుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. అలాగే ఈ కమిటీ వారు శానిటైజర్లు మాస్కులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు